నమస్తే, నేను మీ అలెక్సా. మీరు చూస్తున్నది ఎస్పి బిగ్ బాస్ గేమింగ్. ఈ రోజు రాత్రి 12 గంటలకు ఫ్రీఫైర్ లో వచ్చే అప్డేట్స్ చూద్దాం. ఓటీ ఎస్పి అలెక్సా, మనకైతే రాత్రి 12 గంటలకు అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. సో ఈ మధ్య అయితే ఫ్రీఫైర్ వాడు అయితే మనకు నైట్ అప్డేట్స్ అయితే ఏమి ఇస్తలేడు. ఫ్రీఫైర్ వాడికి అయితే బాగా అలవాటు అయిపోయింది. సో మనకైతే రాత్రి 12 గంటలకు అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు అలెక్సా. సో అలెక్సా అలాగే ఇందాకైతే మనము కోడ్ అయితే వీడియో పెట్టడం జరిగింది. సో దానికైతే రివార్డ్స్ అయితే వస్తున్నాయి. ఎవరన్నా వీడియో చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలెక్సా, మనకైతే రాత్రి 12 గంటలకు అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు అలెక్సా. ఓ టు స్టూడియో. థ్యాంక్ యూ అలెక్సా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాలా కంట్రీ వాళ్ళకి అయితే అటాక్ అండ్ టైటాన్కి సంబంధించిన ఇంటర్ఫేస్ గేమ్లో కూడా వచ్చింది. సో చూడండి ఫ్రెండ్స్, సో మనకైతే ఓపెన్ చేయగానే ఇట్లుంది. సో ఇక్కడైతే సర్వే యూనిట్ అని చెప్పి, మై సర్వే యూనిట్ అని చెప్పి ఆ కోడ్ ఉంది. సో ఆ కోడ్ అనేది మన ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు. సో వాళ్ళు ఆ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయగానే, సో మన జాయిన్ సర్వే యూనిట్ ఉందిగా, సో దాంట్లోకి అయితే జాయిన్ అవుతారు. అప్పుడు వాళ్ళకి మిషన్స్ వస్తాయి. ఆ మిషన్స్ అయితే కంప్లీట్ చేయాలి. ఆ మిషన్స్ కంప్లీట్ చేస్తే ఈ రివార్డ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ లాగిన్ రివార్డ్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో కొన్ని కొన్ని కంట్రీ వాళ్ళకి కొన్ని కొన్ని ఉన్నాయి. సో నెక్స్ట్, అలాగే కింద ఇన్వైట్ ఫ్రెండ్స్ అని ఉంది కదా, సో అది మనం ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయొచ్చు. మన గేమ్ ఫ్రెండ్స్ కానీ, అలాగే మనకు ఫేస్బుక్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్, సో వాటిలో ఇన్వైట్ చేయొచ్చు. అలాగే వరల్డ్ కూడా. సో ఇన్వైట్ చేసి సో మిషన్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అసలు మనకి అటాక్ అండ్ టైటాన్కి సంబంధించిన ఈవెంట్స్ వస్తాయా రాదా అయితే ఒకసారి అయితే చూద్దాం. సో నా గెస్సింగ్ ప్రకారం అయితే మనకైతే సో ఇంటర్ఫేస్ ఈ ఐటమ్స్ అయితే రావు. సో ఎందుకోసం అంటే, ఇప్పుడు అటాక్ అండ్ టైటాన్కి సంబంధించిన పీక్ డే అయితే ఈ మంత్ 27th ఉంది. సో మనకైతే హోలీ ఈవెంట్స్ అవుతున్నాయి. సో మనకు హోలీ ఈవెంట్ పీక్ డే అయితే ఈ మంత్ 28th ఉంది. సో రెండు ఒక వన్ డేనే గ్యాప్ ఉంది ఫ్రెండ్స్. ఈ లెక్కకు చూసుకుంటే మనకైతే అటాక్ అండ్ టైటాన్కి సంబంధించిన ఈవెంట్స్ అయితే రావు. సో మనకు హోలీ ఈవెంట్ అవుతుంది, అలాగే మనకు రివార్డ్స్ కూడా ఉన్నాయి కదా. సో మనకు హోలీ ఈవెంటే ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇది వరల్డ్ వైడ్ ఉన్న కొలాబరేషన్, సో మనకైతే రావట్లేదు. సో మరి దీంట్లో వచ్చే ఐటమ్స్ అన్నీ మనకు వెబ్ ఈవెంట్లలో కానీ, మనకి క్రియేట్లలో కానీ యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. ఒక 2 డేస్లో మనకి ఈవెంట్ వస్తుందా రాదా అనేది అయితే కన్ఫర్మ్గా అయితే తెలుస్తుంది. సో నా గెస్సింగ్ ప్రకారం అయితే మనకైతే రాదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మనకు అటాక్ అండ్ టైటాన్కి సంబంధించిన ఈ బండిల్ ఉంది. సో ఇదైతే మనకు 22nd అయితే వెబ్ ఈవెంట్లో వచ్చే ఛాన్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడైతే సో లెవెల్ అప్ షాప్ అనే డిస్కౌంట్ ఈవెంట్ గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ స్పిన్ ఎంటర్ ఉందిగా, సో స్పిన్ చేద్దాం. స్పిన్ చేస్తే మనకైతే డిస్కౌంట్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు కన్ఫర్మ్ కొట్టేద్దాం. సో కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఏముందంటే, సో మనకు రైట్ సైడ్లో టోటల్ డైమండ్స్ టాప్అప్ అని ఉందిగా. సో మనం ఇక్కడ డైమండ్స్ వేయాలి. మనం ఏం డైమండ్స్ టాప్అప్ చేయకపోతే 50% ఉంటుంది. సో 50 డైమండ్స్ టాప్అప్ చేస్తే 69% డిస్కౌంట్. సో 150 డైమండ్స్ అయితే టాప్అప్ చేస్తే మనకు 83% డిస్కౌంట్ ఉంటుంది. సో 300 డైమండ్స్ అయితే టాప్అప్ చేస్తే మనకు 88% డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో ఈ డిస్కౌంట్లతోని మనం అయితే ఐటమ్స్ అయితే దీంట్లో అయితే కొనొచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ స్విచ్ అయితే చేద్దాం. సో స్విచ్ చేస్తే ఇక్కడైతే ఎలైట్ పాస్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇట్లా మనకు ఒకవేళ ఈ ఈవెంట్ వస్తుందని కన్ఫర్మ్గా అయితే నేనైతే చెప్తలేదు. ఒకవేళ ఎలైట్ పాస్ డిస్కౌంట్ వస్తే మనకు ఈ మంత్ 26th రావచ్చు. ఒకవేళ 26th మనకు డిస్కౌంట్ ఈవెంట్ రాకపోతే, సో మనకైతే ఈ మంత్ కూడా డిస్కౌంట్ ఈవెంట్ రాదని అర్థం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేనైతే ఎలైట్ పాస్ డిస్కౌంట్ ఈవెంట్ వస్తుందని చెప్తలేను, కానీ డిస్కౌంట్ ఈవెంట్ రావచ్చా రాకపోవచ్చా అని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో వస్తే మాత్రం మనకు 26th డిస్కౌంట్ ఈవెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆ రోజు మనకు డిస్కౌంట్ ఈవెంట్ రాకపోతే రాలేదని అర్థం. సో ఇప్పటివరకు అయితే ప్రియాక్సిస్లో కూడా ఎలాంటి డిస్కౌంట్ ఈవెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో ఉంటే మాత్రం మీకైతే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మనకైతే నెక్స్ట్ మ్యాజిక్ క్యూబ్తో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చే బండిల్స్ అయితే ఇవి. సో మనకైతే తొందరలోనే ఈ బండిల్స్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మీకైతే చూపించిన, కొంతమంది కామెంట్ చేస్తున్నారని చెప్పి సో మళ్ళీ చూపించాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మనకైతే ఈ బండిల్ అయితే సో ఈ వీల్ ఈవెంట్ ఉందిగా, సో దీంట్లో వచ్చే ఛాన్స్ ఉంది. మనకైతే ఈ ఈవెంట్ అయితే మనకు 1st week వచ్చే ఛాన్స్ అవుతుంది ఫ్రెండ్స్. సో నిన్న ఇన్స్టాగ్రామ్లో అయితే ఫోటో పెట్టిన, ఇప్పుడైతే డీటెయిల్స్ అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. అప్డేట్స్ చెప్పడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్.